జానీ మాస్టర్ వాస్తవంగా జనసేన వాళ్ళందరికీ కూడా ఫేవరబుల్ మాస్టర్. ఎందుకయ్యా అంటే ఆయన మొన్న స్టార్ క్యాంపెయినర్గా చేయటం ఇదంతా కూడా. అదే సందర్భంలో నాగబాబు గారు కీలకమైనటువంటి ట్వీట్ చేశారు. జానీ మాస్టర్ అని డైరెక్ట్గా ప్రస్తావించకుండా నో పర్సన్ కెన్ బి కన్సిడర్డ్ గిల్టీ ఆఫ్ ఏ క్రైమ్ అంటిల్ హీ ఆర్ షీ హ్యాస్ బీన్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ దట్ క్రైమ్ బై ఏ కోర్ట్ ఆఫ్ లా. ఇది సర్ విలియం గారో స్టేట్మెంట్ ఒకటి. అట్లాగే డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ హియర్, దెర్ ఆర్ ఆల్వేస్ త్రీ సైడ్స్ టు ఏ స్టోరీ, యువర్స్ దేర్స్ అండ్ ద ట్రూత్. ఇది రాబర్ట్ ఎవాన్స్ స్టేట్మెంట్. అంటే మనం విన్నది పట్టించుకోవద్దు, ఒక్క విన్నదే కాదు, ఫైనల్గా నేరస్తుడు అనేది ఎప్పుడంటే శిక్ష పడ్డప్పుడే అన్నటువంటిది. అంటే జానీ మాస్టర్కి ప్రస్తుతం ఆరోపణే తప్పించి నేరం నిరూపణ కాలేదు అన్నటువంటిది ఒకటి. అట్లాగే మనం వినేయన్ని నిజాలు కాదు అన్నటువంటి పాయింట్ని కూడా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. ఇది జానీ మాస్టర్కి పరోక్షంగా మద్దతు ప్రకటిస్తూ ఇచ్చేటటువంటి ట్వీట్ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అదే సందర్భంలో జగన్ మరి మీదను కూడా ఇంతే కదా, ఎఫ్ఐఆర్ ఛార్జ్షీటు అరెస్టు అంతే కదా జరిగింది, అతన్ని నేరస్తుడిగా ఏమి నిరూపించలేదు కదా, మరి అతని మీదన మాత్రం నేరస్తుడు నేరస్తుడు అని మాట్లాడుతూ ఉంటారు కదా అంటూ ఇటు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఇక అది సహజంగా మాటల యుద్ధం నడుస్తుంటుంది.